అనంతపురం జిల్లా పుట్టపర్తిలో డెంగ్యూ కలకలం రేపింది. తీవ్ర జ్వరంతో 8 నెలల బాబు మృత్యువాత పడ్డాడు. చిన్నారి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో డెంగ్యూ జ్వరంతో 8 నెలల చిన్నారి మృతి చెందాడు. స్థానిక వివేకానంద రోడ్డులో నివాసముంటున్న బెస్తా నీరజ పవన్ కళ్యాణ్ దంపతులకు నాని 8 నెలల కుమారుడు. ఏకైక సంతానం కావటంతో కుటుంబ సభ్యులు ఎంతో సంబరపడిపోయారు. బంధుమిత్రులు అందరినీ పిలిచి వారసుడు పుట్టాడని సంబరాలు చేసుకున్నారు. ఏడాది కూడా గడవక ముందే వారి సంతోషం కన్నీటి సంద్రంగా మారిపోయింది. గత గురువారం చిన్నారికి జ్వరం రావటంతో సత్యసాయి జనరల్ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. జ్వరం తీవ్రం కావటంతో రాత్రి మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. వైద్యుల సూచన మేరకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బెంగళూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న బాలుడు పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. వైద్యం కోసం దాదాపు 5 లక్షల రూపాయలు ఖర్చు చేసి బిడ్డను బ్రతికించుకోలేకపోయామని ఆ తల్లిదండ్రులు రోధిస్తున్న తీరు పలువురిని కంటితడి పెట్టించింది. పుట్టపర్తి వీధుల్లో పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం వల్లే డెంగ్యూ వంటి జ్వరాలు ప్రబలుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.